नमस्ते फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल भूबालन ज्योति। पानी पूरी మనము ఆంటీ మా ఆంటీ చేసి చూపిస్తుంది, ఎలా చేస్తారో చూడండి, ఎంజాయ్ చేయండి. సూపర్ టేస్టీ అయిన పానీపూరి చూద్దాం. దీనికి శనగలు, మన ఈ శనగలు ఉంటాయి కదా పెద్ద శనగలు, తెల్లవి కాబూలీ శనగ అంటారు, ఆ శనగలు హాఫ్ కేజీ ఒక మార్నింగే నానేసుకున్నాము. ఇది మేము ఈవినింగ్ చేసుకుంటున్నాము. ఒక 6-7 అవర్స్ బాగా వాటర్లో కడిగేసి నానేసాము. నానేసాక ఇది ఆలుగడ్డలు కూడా ఒక 1/2 కిలో ఆలుగడ్డలు తీసుకున్నాము. ఇది ఇప్పుడు అవి రెండు మంచి కడిగి కుక్కర్ వేస్తున్నాం. కుక్కర్లో ఇవి ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు మంచి మెత్తగా పేస్ట్ అయ్యేటట్టు కుక్కర్ వేసేస్తున్నాము. ఉప్పు వేసేసుకున్నాము, ఉప్పు వేసుకొని కుక్కర్ పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మనకు ఒక 5 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టి, ఇప్పుడు 5 విజిల్స్ వచ్చేసాయి, కుక్కర్ తీస్తున్నాము. ప్రెషర్ అంతా పోయింది, తీసాం, బాగా ఉడికిపోయింది. మనకి శనగలు మొత్తం పేస్ట్ లెక్క కాకుండా మంచిగా అవ్వాలి. దీనికి ఇది అసలైన కింగ్, ఇది మసాలా కింగ్. దానికి కొత్తిమీర, ఒక పెద్ద కొత్తిమీర కట్టాను, మంచి కడిగి మట్టి లేకుండా కడిగి తీసుకున్నా. ఇది పచ్చిమిరపకాయలు, ఒక బాగానే ఒక 10-15 పచ్చిమిరపకాయలు, మస్తు కారం ఉన్న పచ్చిమిరపకాయలు తీసుకొని హాఫ్ ఆఫ్ చేసుకొని దాంట్లో వేసుకున్నా మిక్సీ జార్లో. పుదీనా, కొత్తిమీర, పుదీనా, ఈ పేస్టే మనకు అసలు పానీపూరి నీళ్ళు ఉంటే చూడ, ఆ నీళ్ళకి టేస్ట్ ఇదే. సో ఇది ఒక కొత్తిమీర కట్ట ఒకటి తీసుకున్నా, అది నీట్ కడుక్కొని అది కూడా పెట్టేసిన. ఇది ఒక స్పూను జీలకర్ర, ఈ జీలకర్ర లైట్గా ఫ్రై చేసుకుంటున్నా. ఇది ఒక 20 మిరియాలు తీసుకొని, మన కొత్తిమీర వేసుకున్నాం కదా దాంట్లోనే మిక్సీ జార్లోనే వేసేసుకున్నా, అది ఈ జార్లో మిరియాలు కూడా ఈ జార్లో వేసేసుకున్నా. ఇంకా ఇప్పుడు మనం ఈ మిక్సీ ఈ జార్లోనే ఇంకా మనం ఏమేమి వేసుకుంటున్నామంటే, ఉప్పు, నల్లుప్పు, ఇది బ్లాక్ సాల్ట్ అంటాం కదా, ఆ బ్లాక్ సాల్ట్ వేసుకున్నా. ఒక చిన్న టేబుల్ స్పూన్ అంత బ్లాక్ సాల్ట్ వేసి, నార్మల్ సాల్ట్, వైట్ సాల్ట్ అదొక స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. ఈ జీలకర్ర కొంచెం వేడైంది, జీలకర్ర కొంచెం మంచిగా, జీలకర్ర మాత్రం వేడి చేయదు, వేయించుకొని వేసుకోవాలి, అప్పుడే దాని వాసన వస్తుంది, మంచిగా ఉంటుంది. సో జీలకర్ర వేయించుకొని వేసుకోవాలి. నల్లుప్పు, ఉప్పు, ఇది ఏం తెలుసా, ఇది లెమన్ ఉప్పు అంటారు, నిమ్ముప్పు అంటారంట. ఈ నిమ్ముప్పు ఆంటీ దగ్గర ఉంది. ఈ నిమ్ముప్పు తీసుకొని, ఇది ఒక రెండు చిటికలు ఏమని చెప్పింది. సో ఇది నిమ్ముప్పు వేసాను, అసలు ఇది సూపర్ ఉంది తెలుసా, నిమ్ముప్పు పుల్లపుల్లగా ఉంది. ఇవి ఇంగ్రీడియంట్స్, ఉప్పు, నల్లుప్పు, ఉప్పు, ఇది నిమ్ముప్పు. ఈ ఉప్పులు వేసి పచ్చిమిరపకాయలు అవన్నీ వేసి మిక్సీ పేస్ట్ గట్టిగా, మిక్సీ పేస్ట్ పడితే నీళ్ళేం పోయలేదు, చిక్కగా పేస్ట్ అయిపోయింది. సూపర్ కారం ఉంది ఇది, ఇది ఒక్క మట్టికి చిక్కగా అయింది, పేస్ట్ రెడీ అయిపోయింది. ఈ పేస్ట్ పౌడరే బయట మనకి ప్యాకెట్లో అట్లా దొరుకుతుంది, మనం ఆ ప్యాకెట్ అవసరం లేకుండా మనం ఇంట్లోనే ఈ పేస్ట్ రెడీ చేసి పెట్టుకుంటే మనకి పానీపూరి వాటర్ రెడీ అయిపోయినట్టే. సో ఇప్పుడు ఇదే పేస్ట్లో మనము ఒక నిమ్మకాయ ఫుల్ నిమ్మకాయ స్క్వీజ్ చేసి మొత్తం పిండి దాన్ని జ్యూస్ నీళ్ళ మట్టికే పోయాలి, గింజ లేకుండా నీళ్ళ మట్టికే దీంట్లో వేసి పెట్టేసుకోవాలి. ఇంకా ఇవి ఉడకబెట్టిన శనగలు ఉన్నాయి కదా, ఈ శనగలు అన్నీ తీసేసుకోవాలి. వాటర్ ఫిల్ తీసి, వాటర్ ఏం యూజ్ చేయట్లేదు మనం, ఈ వాటర్ ఇదే మనం శనగలు ఉడకబెట్టిన శనగలని ఒక బౌల్లోకి తీసేసుకొని, మనం శనగలు ఇప్పుడు మన స్టఫింగ్ శనగలు వేసుకుంటాం కదా పానీపూరిలో, ఆ పానీపూరి స్టఫింగ్ చేస్తాం అన్నమాట. మనం ఒక లెమన్ సైజ్ అంత చింతపండు తీసుకున్నాము, ఆ చింతపండు తీసుకొని ఆ చింతపండు వాటర్ తీసుకుంటాం అన్నమాట. పానీపూరిలోకి చింతపండు వాటర్ యూజ్ చేస్తున్నాం. ఇది ఆలుగడ్డలు తోలంతా తీసేసి స్మాష్ చేసి ఈ శనగలు ఆలుగడ్డలు రెండు మిక్స్ చేసేస్తున్నాం. ఈ టేస్ట్ సూపర్ ఉంటుంది, మనకి పూరిలో ఫిల్లింగ్ ఉంటుంది కదా అది, ఉట్టి శనగలు కాకుండా ఆలుగడ్డ శనగలు ఈ రెండు ఫిల్లింగ్ అన్నమాట. ఇట్లాంటిది ఏదైనా హ్యాండ్ బెండర్ మెత్తగా చేసుకోవడానికి, ఇట్లాంటిది ఏమైనా హ్యాండ్ బెండర్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ రెండింటిని మనం కొంచెం మొత్తం పేస్ట్ కాకుండా కొంచెం అక్కడక్కడ బఠానీ ఉన్నట్టు, అదే శనగలు శనగలతో ఆలుగడ్డ పేస్ట్ వేస్తే మెత్తగా అయిపోతుంది, మనకి పూరిలో పెట్టడానికి మంచిగా ఉంటుంది. ఇది స్మాష్ చేసేసుకొని రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇది ఇంకా మనం ఒక 4 ఆనియన్స్, అట్లా మన ఆనియన్స్ కావాలి కదా పానీపూరికి, 4 ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకున్నాము. ఇంకా ఒక 3 క్యారెట్స్, ఆనియన్స్, క్యారెట్స్, ఈ క్యారెట్ మాత్రం తురుముకొని రెడీ చేస్తున్నా, తురుముకొని రెడీ చేసి పెడుతున్నా. ఆనియన్స్ అన్ని సన్నగా చాప్ చేసాం, చాలా సన్నగా చాప్ చేసేసాం. ఇంకా క్యారెట్, కొత్తిమీర, ఇది ఈ 3 మనకి సైడ్కి గార్నిషింగ్కి. ఇంకా ఇది కూడా రెడీ అయిపోయింది.
దీంట్లో కొంచెం ఉప్పు, ఆల్రెడీ లైట్గా ఉప్పు ఉంది కానీ పైనుంచి ఇప్పుడు కారము ఉప్పు. ఇది స్పైసీ అన్నమాట పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి మేము సపరేట్ తీసేసాం కొంచెం సప్పగా కారం లేకుండా. ఉప్పు వేసి కారం వేసి ఇంకా ధనియాల పొడి ఈ మూడు, దీని లోపల మసాలా. ఇది పిల్లల కోసం సపరేట్ తీసాం కారం లేకుండా. మాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు, చెల్లి బాబు, నా పాప బాబు, నాకు ముగ్గురు పిల్లలు, అది వాళ్ళ ముగ్గురికి, ఇది మా అందరికీ. చాలామంది పెద్దలు ఉన్నాం మేము, సో ఇది మా అందరికి, ఇది మాకు. ఈవినింగ్ ఫుల్ ఎంజాయ్ చేసాం, ఫుల్ తిన్నాం, ఓటే 20-25 అట్లా తినేసాం. చింతపండు నీళ్ళు, చింతపండు తీసాం కదా, ఆ చింతపండు నీళ్ళు 1 లీటర్ నీళ్ళు పోసాము. దాంట్లో మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ హాఫే యూజ్ చేస్తున్నాం, ఇంకా హాఫ్ యూజ్ చేయలే. అంటే హాఫ్ యూజ్ అంటే ఇది అయితే, ఇది అయిపోతే మళ్ళీ యూజ్ చేసుకుందామని. అది కొంచెం కొంచెం మనకి బండిలను పెడతారు కదా, ఇట్లానే చేసి పెట్టుకుంటారు వాళ్ళకి, అవసరం వచ్చినంత తీసుకుంటూ ఉంటారు. ఇందాకే చేసాము, అయినా పైన కలర్ ఎట్లా వచ్చింది. సో ఇది కొంచెం చేసుకున్నాము. మళ్ళీ ఇది కలుపుకున్నాక కూడా దీంట్లో మేము ఉప్పు చెక్ చేసుకున్నాం. అంత ఉప్పు వేసాక కూడా మళ్ళీ దీంట్లో ఉప్పు చెక్ చేసుకొని మళ్ళీ మనకి ఎంత ఉప్పు కావాలో అంత ఉప్పు మళ్ళీ సెట్ చేసుకొని ఉప్పు వేసుకున్నాం. ఉప్పు చెక్ చేసుకుంటున్నాం. ఇది వాటర్ యాడ్ చేస్తూ ఉంటాం కదా, సో మనకు ఉప్పు తేడా అవుతూ ఉంటుంది. మళ్ళీ మాకు ఇంత ఉప్పు పట్టింది, ఉప్పు వేసుకున్నాం. ఇది ఇది ఎంత బాగుంది తెలుసా, అసలు టేస్ట్ నేను టేస్ట్ చూసినా ఆ పానీపూరి బండిలో తిన్నట్టే ఉంది, సూపర్ ఉంది. నాకు తెలిసి అది నిమ్ముప్పుదే ఇది టేస్ట్, పానీపూరి బండిలో తింటాం కదా అది, ఆ నిమ్ముప్పే టేస్ట్. ఇంత వేసాం కదా, ప్యాకెట్ మాత్రం కొనుక్కొచ్చుకున్నాము. సో ఇది ప్యాకెట్ ఎంతనో మర్చిపోయాను నేను, అసలు ఇది ప్యాకెట్ కొనుక్కొచ్చుకున్నాము. ప్యాకెట్ కొనుక్కొచ్చుకొని దాంట్లో స్టఫింగ్ చేసేస్తున్నాం. పిల్లలకి దైపూరి ప్లేట్లలో పెట్టి ఇచ్చేసాం పిల్లల మట్టికి, ఫస్ట్ పిల్లలు, తర్వాతే మేము. ఇక పెరుగు, ఒక పెరుగు ఉంది మా, ఒక పెరుగు ఒక 1/2 కేజీ అంత పెరుగు తెచ్చుకున్నాము. పెరుగులో కూడా షుగర్ యాడ్ చేసాం, ఒక 3 టేబుల్ స్పూన్ అంత షుగర్ యాడ్ చేసాము. అది మెల్ట్ అయిపోయింది ఆ పెరుగు. వీళ్ళకి సపరేట్ చేసిన శనగలు, ఇంకా పైనుంచి క్యారెట్. ఎంజాయ్ చేశారు వాళ్ళైతే, సూపర్. నా కొడుకు ఆదిదేవన్ ఒక్కడే అన్నీ కలిపి తిన్నారు. ఇద్దరు పిల్లలు, పెద్ద పిల్లలు మాత్రం ఉట్టి పూరి దాని లోపల చెనా స్టఫింగే తిన్నారు. ఈ చిన్నబాబు ఆదిదేవన్ మాత్రం అన్ని తిన్నాడు. ఇంట్లోనే ఎంతో హెల్దీగా పానీపూరి. వీడియో నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే ఒక లైక్ వేసుకోండి. కొత్తగా చూసేవాళ్ళు హెల్దీ రెసిపీస్ కోసం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నాది తినే వీడియో మిస్ అయిపోయింది, టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది, మస్తు ఎంజాయ్ చేసా. మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని తినండి. బండి దగ్గరికి వెళ్ళరు, బండి జోలికి వెళ్ళరు. థ్యాంక్ యూ.